నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 212 గ్రామాల్లో రీసర్వే జరుగుతుందని జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్ పేర్కొన్నారు. పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన రీసర్వేపై తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్ మాట్లాడుతూ రీసర్వే 3 దశల్లో ఉందన్నారు. ఇప్పటివరకు 118 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న 212 గ్రామాలతో కలుపుకొని మొత్తం 330 గ్రామాల్లో రీసర్వే చేపట్టడం జరిగిందన్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా త్వరలో రీసర్వే కార్యక్రమం జరుగుతుందని మొత్తం 3 విలేజెస్ సంబంధించింది. మొత్తం ఇప్పుడు ఈ పేజీలో చూసుకుంటే మనకి 11 విలేజెస్ పొదలకూరు మండలంలో జరుగుతుంది. అలాగే రాపూర్ మండలంకి వచ్చేటప్పుడు ఒక 13 విలేజెస్కి వచ్చింది. రాపూర్ కూడా చూసుకొని వస్తున్నాం. ఎంటైర్ డిస్ట్రిక్ట్కి వచ్చేటప్పటికి ఈ పేజీలో 110 + 102 212 విలేజెస్కి సంబంధించి ఇప్పుడు వివిధ స్టేజెస్లో ఉందండి. అంటే గవర్నమెంట్ ప్లాన్డ్ విలేజ్ బౌండరీ ఫిక్సేషన్, తర్వాత గ్రౌండ్ రూటింగ్, తర్వాత గ్రౌండ్ వ్యాలిడేషన్ అండ్ డిఎల్ఆర్ తర్వాత ఫైనల్ ఆర్ఆర్. ఈ స్టేజెస్లో ఉన్నాయండి మొత్తం 212 విలేజెస్కి సంబంధించి. ఈ 212 విలేజెస్లో ఇప్పుడు 106 విలేజెస్కి సంబంధించి డిఎల్ఆర్ స్టేజ్ అండ్ తర్వాత స్టేజ్ దాటి ఉంది. 106 విలేజెస్కి సంబంధించి అందులో భాగంగానే మనకి పొదలకూరు మండలం వచ్చినప్పుడు 3 మండలాలు ఉన్నాయి. గతంలో మనం 118 విలేజెస్ చేయడం జరిగింది. ఇప్పుడు 212 విలేజెస్ మొత్తం కలిపి 340 విలేజెస్. 340 విలేజెస్లో మనకి ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 118 విలేజెస్ కంప్లీట్ అయిపోయాయి. 212 విలేజెస్ వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం కలిపి 340 విలేజెస్ అండి. ఓవరాల్గా చూసుకుంటే మనకి 711 విలేజ్లు ఉన్నాయి. 711 విలేజెస్లో 340 విలేజెస్కి సంబంధించి గ్రౌండ్ రూటింగ్ అండ్ ఫర్దర్ స్టేజ్ దాటి మనకి వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకొక 371 విలేజెస్కి సంబంధించి ఓఆర్ఐలు మనకు రావాల్సినవి ఉన్నాయి. ఈ లోపు ఏంటంటే 340 విలేజెస్, 212 విలేజెస్ మనం కంప్లీట్ చేసుకుంటే మిగతా ఆ ఓఆర్ఐస్ కూడా వస్తాయి. త్వరలోనే వాటికి సంబంధించిన వర్క్ కూడా మనం స్టార్ట్ చేసి చేయడం జరుగుతుంది. రీసర్వేలో మనం ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ రూటింగ్ చాలా కీలకమైన దశ అనమాట. గ్రౌండ్ రూటింగ్లో మనం చేసేది ఏంటంటే సో ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు ఆ సర్వే నెంబర్కి సంబంధించి విజిట్ చేయడం జరుగుతుంది. రైతులు రమ్మంటారు నోటీసించి అండ్ ఆ రైతు దగ్గర ఏ డాక్యుమెంట్ అయితే ఉందో తీసుకొని ఆ రైతు ఆ పొలానికి ఆ సర్వే నెంబర్కి సో నిజమైన వార్త కాదు అని చెప్పేసి చూడటం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతుంది. గ్రౌండ్ ట్రూతింగ్ తర్వాత మిగతాదంతా కూడా ఏంటంటే కంప్యూటర్లోనూ ఆ డేటాను తీసుకొచ్చి పొందుపరిచి మనం ఫైనల్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి